తెలుగింటి పౌరాణిక పద్యనాటకం అతి ప్రాచీనమైనది. తరతరాలుగా వినోదాన్ని అందిస్తున్న ఈ కళారూపం అపురూపమైనది. తెలుగు ప్రజలకు ఇది గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలువురు ప్రఖ్యాత చలనచిత్ర నటీనటులు అప్పట్లో నాటకరంగం నుంచి వచ్చినవారే. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చూస్తే తెలుగు పౌరాణిక పద్యనాటకాన్నే చూడాలి అనేంత గొప్ప వైభవాన్ని చాటుకున్న ఈ కళారూపం ప్రస్తుతం తన ఉనికిని కోల్పోయే పరిస్థితులున్నాయి. అనేక ప్రాచీన కళారూపాలతో పాటు పౌరాణిక జానపద కళలు అంతరించిపోతున్న తరుణంలో వీటిని పదిలపరిచి ఆడియో వీడియో రూపంలో భావితరాలకు అందించి స్ఫూర్తిని కలిగించేందుకు కృషి చేస్తూ ఉన్నారు శ్రీమాతా విశాఖపట్నం వారు. సుదూర ప్రాంతాల నుంచి పేరెన్నికగన్న ఈ స్టేజ్ కళాకారులను రప్పించి అనేక వ్యయ ప్రయాసలు కోర్చి ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా అమలుచుకుని ఈ కళాకారులంతా హావభావాలతో నటించి తమ గళాలలో భావగర్భితమైన గానాన్ని వినిపించి నిండైన నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రజలను తన్మయం చెందించటానికి వీలైన వాతావరణం కల్పించి ప్రోత్సాహం అందివ్వడం కళాకారులకిచ్చే గొప్ప గౌరవం. అంతేకాకుండా సగటు ప్రేక్షకులు స్టేజ్ నాటకాన్ని ఇంటి దగ్గరే కూర్చుని వీడియో సీడీల ద్వారా టీవీలలో చూసి ఆనందించడం కోసం ఈ వీడియో నాటకాన్ని చిత్రీకరించడం జరిగింది. నాటకరంగాన్ని బ్రతికించడం కోసం, ఈ స్ఫూర్తితో భావితరాల వారు నాటకరంగం అభివృద్ధి కోసం కృషి చేస్తారనే ఆశాభావంతోనూ శ్రీమాతా విశాఖపట్నం వారు ప్రజలకు అందుబాటు ధరల్లో వీటిని అందిస్తూ ఉన్నారు. తెలుగు పద్యనాటకం చిరకాలం వర్ధిల్లాలని ఆశిద్దాం. చేపట్ట పేరాశ కొన్న కామం ధృడము
చిట్ట చివరకా మునిపొంగవుడు గౌతములు చే దేహమంతయు కన్నులమయ శాపగ్రస్తుడమైన నీవా బాగు నీతి వాక్యములు గరపట బాగు 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 బాగు. అధికారము శాశ్వతమని తలంచుతుంది కాబోలు ఎన్నడు నీవా చింతామణి పీఠమును కరుహుడము కావని మా మనంబున దోచినదో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకుని అలో లక్షణాయని కానన వ్రాతమునకు పోవలసిన వాడవి కానన వ్రాతమునకు పోవలసిన అయినను ఓరి దేవేంద్ర నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకిత్తుని ప్రతిజ్ఞ చేసిన ఇంతలకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్ఠుని నీవు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వం నిలుపుకొనజాలకుండాననే భావింతురు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థము నెవ్వరెరుంగుదురు. నా తలంపులన్నీ లోక హితములే కావునని జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పొలు పొలు చేయుచుండా ఎవరేమన్నాను ఏమనుకున్నాను నాకేమి భయం. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమనే చాటుచున్నవి. మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకే దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశక్కునందుంచి అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడు తలంప అపజయ భయమా కనకములకు లోబడిని మానవుడుండడు కదా. ప్రప్రథమముగా హరిశ్చంద్రుని మనమును ఆకర్షించుటకు శృంగార రూపు రేఖా విలాసనియకు మాతంగంగను సృజించదా. ఓం నమః శివాయ. తండ్రి, నన్ను సృజించిన కారణమేమో? ఓ మాతంగంగన, నీవు చేయవలసిన కార్యం ముందున్నది, సిద్ధమై ఉండుము. చిత్తము. రాజ్య పాలనలో ఇమకడైన హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా సృజించదా. ఓం నమః శివాయ. ఓ సింహ సర్వ శాంతులాది క్రూర మృగములారా, రెండు ఒకటికి పదింతలు కండు. అయోధ్య పురప్రజలు భయభ్రాంతులు చేసి అల్ల కల్లోలము సృష్టిప్పుడు పండు. ఈ క్రూర మృగముల చేయు అలజడి నాపడికై నేను అరణ్యమును చూచిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. నేనిప్పుడు తదుపరి కార్యక్రమం ముగించుకొని రావలేదు. Thank you.
సత్యకీర్తి, మన రాజు సుయాగము పూర్తిగా నెరవేరినది, కానీ పూజ్యులకు విశ్వామిత్ర మహర్షి రాకున్నట ఏ కొరతగా ఉన్నది. దేవా జయము జయము, విశ్వామిత్ర మహర్షి వారు ఏం చేయించున్నారు? మునీంద్ర, మీ రాకలో ఆంతర్యమేమి? హరిశ్చంద్ర, పరమేశ్వర ప్రీత్యర్థమే నేను ఒక యాగము చేయ తలపెట్టిదిరి. దానికి నీ వలన కొంత ధనము కావలసి ఉన్నదోయి. మీకు కావలసిన ధనం ఎంత? మిక్కిలి స్వల్పము. దంతావళముపై బలవంతుడొక్కడు నిలిచి పైకి రత్నం ఎంతటి దబ్బుకి రూపునో అంత ఎత్తు ధరమిత్తువా సరిపోను. సరే సత్యకీర్తి. వద్దు వద్దు, మాకు అవసరమైనప్పుడు మేమే వచ్చి కొనిపోయేదాము. అంత తనక మీ కోశాగారం నుండే భద్రపరచుడు. అలాగునే. నేను ఇక పోయి వస్తున్నా. సెలవు. పౌరులారా, శాంతింపుడు శాంతింపుడు. సత్యకీర్తి, దేవా వేటకు సిద్ధముగా వింపు. చిత్తము. సత్యకీర్తి, దేవా ఇది ప్రశాంతమైన మున్యాశ్రమోపాంత భూమియో చూడుము. సత్యకీర్తి, దేవా సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడు చేసి కాబోలును. నాకు నీడు పగలను కూడా నిద్ర వచ్చుచున్నది. నిద్ర నా స్మరణకు వచ్చెను. నిన్నటి రేయి అపర యామమ్మన దుస్వప్నమ గంటిని. దుస్వప్నమా? నేను నిజ పురోగతి విద్వజ్జనంబులతో పేరోల గమ్ముండా అతిమాత్ర తేజో విరాజు ఒక మునిరాజు కనుగొనల అగ్ని కణములు చుండ సమీపించి అకారణంబుగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలద్రోసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి కట్టుబట్టలతో నట్టడవులకు పారద్రోలగా అందు పరరాన్ని పాటుపడుచుంటి వింతలో మెలకువ కలిగినది. దేవా, మీకు ఏ అశుభమును రావు. నిన్నటి తెలుమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తన వెంట తీసుకుని పోక.
మనకడనే ఉంచినందుకు చిత్తములు ఏమో విచారించి సూర్యుదించింది. అయ్యను ఇట్టివి దేవ బ్రాహ్మణ సంతర్పణలు చే శాంతి చేకూరు కదా. అయ్యను మన ఆశ్రితులైన సంగీత పాఠకులైన మన దగ్గర లేరే. మహారాజు గారు మెచ్చునట్లు మీ సంగీత హావభావం ప్రదర్శించము మహాభాగ్యం. సత్యకీర్తి, వీరికి ఈ ముక్తాహారం ఇచ్చి పంపివేయము. ఓ మాతాంగన స్వీకరింపు. రాజేంద్ర, మాకు ఈ ముక్తాహారం ఏటికి? మీకు పొందు కావలేదు గాని. సత్యకీర్తి, వీరి పరివర్తన తెలియవచ్చండి. నిర్దిష్టపూరిత ఇది ఎంతయు ఇంద్రజాలములే ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగముల కొరకు ఈ ఆశ్రమ ప్రాంతములకు వచ్చితిమి కదా. నీవేమనొచ్చినను నీ వెంట తిరుగుచూ ఇచ్చకములాడి పొట్ట పోసుకునిచున్న ఆ దుష్ట వశిష్ఠుడిని కొట్టివా.
లేక నీవు చేయి అపకృత్యములకు ప్రతి విధానం అనర్పకుండాకు మేము అసమర్థులమా? దేవా, ఎరుకకు చేసిన మా అపరాధములను క్షమింపుడయ్యా. దేవా, అపర బ్రహ్మలు మేము ఎరుగిన వారెవరు మహాత్మ? జగములు సృష్టి పాత పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, శిరముపై తన్ని దుర్భాషలాడినను రవంతయైనను చెలిప్పకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకునుచున్న మాకిట్టి దీర్ఘ కోపము సనదు. శాంతిపుడు స్వామి, శాంతిపుడు. ఓరి కపటశీల,
ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యమును నిర్ణయించుచుంటివి? ఓనిమ్ము, మీ 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 తప్పులన్నీ క్షమించినారము, ఇక మాన నిర్వర్తింపుము. మునీంద్ర, సకల ధర్మస్వరూపులకు మీరు, సకల ధర్మస్వరూపులకు మీరు నాకిటి దురుపదేశం పలుచిన పాడి ఆ మహాత్మ వంశముని పనే కద వివాహంబు అదయా వంశముని పనే కద వివాహంబు అతి వైవాహిక స్ఫుటంబు ఇప్పటికెన్నడ సత్పుత్రుండు పుట్టిల్ వయప్పది పాకంబును తప్పుతున్నయది ఈ ప్రాయంబున ఈ ప్రాయంబున వర్ణ శల్కదపుల్దము నా కంఠంబున కౌశిక ఎందులకి పెంకు మాటలు వృధా ప్రసంగములు. ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవులతో పాటు మా ఈ కన్యను పరిగ్రహిస్తూ వా లేదా ముందు చెప్పుము. మునీంద్ర, నా రాజ్య సర్వస్వము విడిచిపెట్టు కాదు, ఆ పంచభక్తిని మాత్రము నేను పరిణయమాడనయ్యా. హరిశ్చంద్ర, ఆ మాట నుండే నిలచిండుము. తప్పిపోయినా సదాశివుని పాదములకు తప్పిన వాడ మగదు. చిరకాలము నుండి మరణ రాజ్యం వేలవని నేను నా మది బాధించుతున్నది. నేటికటి నీ అవదారి వలన పెంపనున్నది. పట్టణమును ఇప్పుడే సింహాసనం అధిష్ఠించదా? ఇతడు రాజపుత్ర అభ్యంతరం తెలుపకుంటుకు ఏది నీ రాజపుత్రుడి నిమ్ము? ఆది తప్పకుంటుము. స్వామి, ఏమంటిది ఆడి బొంకులు తలచిత్ర మహాత్మ తరుణ నేను ఒక పాటినే తమకు కర్తవ్యం చెప్ప నేను ఒక పాటినే ప్రపంచమెల్లం
అంతే కదా స్వామి. శంభు సంప్రదానంబు నాబడు పృథివస్తేజో వాయు వ్యాకాశాది పంచభూతేన సాక్షి భావం వల్దక శంకలే కొసగితి బ్రహ్మార్పణం వల్చు రాజర్షి తిలక రాజలాంఛనంబుగు ఈ కిరీటమును ధరించి ఈ దారుణి చక్రము నిర్విక్రమముగా పరిపాలింపు మహాత్మ. సత్యకీర్తి
నీవు పోయి పురం బెల్ల అలంకరించి మధ్య పట్టాభిషేకోత్సవ చాట పంపము, కిరీటము భద్రపరచము. పట్టాభిషేక సమయమని మేము అలంకరింతము. నగరమంతయు నగరమంతయు చాటింపుగా విప్పము. అయ్యయ్యో, హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడి అలంకారం? హరిశ్చంద్ర, నాకు చాలా ప్రొద్దు పోయినది, నీవు ఇక్కడ ఉండనక్కర్లేదు. అలాగే మహాత్మా, సింహాసనంపై కూర్చుని రాజ్యం మీద మాకు గాని ఈ మణిభూషణాలు మీకేలా? కావున మీ మీ నగలన్నీ ఇచ్చటనే విడిచిపోవలేదు. అటులనే మహాత్మా, అటులని. ఎందుకు ఈ రాజేంద్రుడు లోబడకున్నాడు? అవునవును, అంతటి సాధ్యు అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతియే కాదు, ఇతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని బాహ్యముగా కనబడుతున్న ఇవన్నీ అసత్యములని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు చేతనే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు హరిశంకర వర్గమును జయించిన మానవుడుండి కదా నాకు ప్రవత్త అని వశిష్ఠుడితో పద్యము వహించి దుర్ఘటమైన కార్యక్రమం ప్రవేశకుని మెలంగుచున్నాను. ఎందును దేవ కన్యల మించిన అందాల రాశికు నాచే సృష్టింపబడిన మాతంక కన్యలు కాదని ఈతను కామమును జయించను. లేని పోని కోపము కల్పించుకుని వచ్చి శిరముపై తన్ని దుర్భాషలాడినను. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములన్ని ప్రార్థించి క్రోధమును కూడా జయించి నవఖండ భూమండలాధిప మకుట తన ఘటిత మణికను నిరంతర నీరాజిత నిధిపాద మంగేరుండు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వమును ప్రణప్రాయము విధానముగా ఉంచి లోభమును కూడా జయించి ఇక వీని బట్టుటెట్లు ఇక వీని మిగిలిన మోక మద మాత్సను ఉపయోగించి ఎట్లయిన కపటముల దుట్టి ధైర్యం పోగొట్టి లెక్కలేనంటి బొంకులు బొంగి. అవును, హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యమంగిపోతున్నాడు. మరి ఇప్పుడు ఇతని వెంటబడి నీడించి అసత్య మాటించు మార్. స్ఫురించినది ఇప్పుడు మరి యొక్క ఎత్తు ఎత్తదా? హరిశ్చంద్రుడు రాజ్యము దానముగా వచ్చినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యమును విలువలనే గాని అలనాడు యజ్ఞార్థమైన నాకు ఇచ్చిదన్న ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలని బట్టి పీడించడం. ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, ఎక్కడ దారుణము? ఎక్కడి దారుణం బా? అసలు పాడియా మహాత్మా.
ఏ పాటలైనా పడి మీ సొమ్ము చెల్లించి వేసిన మహాత్మాటనే ఇట్లడుకుని ఎంత బాగుండేటని హరిశ్చంద్ర, ఇంకా మాకొక సందేహం వాదించుతున్నదో మహాత్మా. నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేయిపరపు మా రుణమెట్టు తీరగలదు. ఆహార వ్యవహారం పట్ల మామాట పనికిరాదు. ఎప్పటికప్పుడే పుచ్చుకుని చుట్టిన మాకును నీకును సౌలభ్యములుండును కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రంగా పంపిదను. విశాల నక్షత్రంగా, నక్షత్రంగా, మహాత్మా నక్షత్రంగా. ఇతడు హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము నెల దినములో ఇచ్చుడట. అందులో ఒక డబ్బై దగ్గరబెట్ట కూర్చుని రావాల్సి తెలిసినదా? ఈ విషయం కొంత తెలుపుకునే సావధానం ఉండదు. హరిశ్చంద్ర దేవా, ఇతడు నా ప్రియశిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి ఇక్కడ గారాభములు పెరిగిన వాడు. ఆయాసమును కోరవుడు వట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా నేరడు. కావున వీరిని రేగన్నీ కనిపెట్టుచు ముప్పోటలు వేళ తప్పించుకుని నాకు మారు చూచుకుంటున్నాము. దేవా, సాధ్యమైనంత వరకు నేను ఎట్లా చూచుకున్నది అయ్యా? గురుదేవ, సాధ్య అసాధ్యములు అనుతున్నాడు. ఒకవేళ అసాధ్యములతో నా పని ఏమి? తొందర పడవలసి తొందర పడవలసి సాధ్య అసాధ్యములు ముందున్నవి మరియు అవి నా చేతనున్నవి. నీ మేలు కోరి వచించుచున్న మా ఎంతటి వాణి ఉపదేశం త్రోసివేసి పడరాని అగచాట్లకు తలెగిపోవచ్చున్నావు. నీకు నిష్కారణ బాధ ఎదులకు చక్కతనాల చుక్కకు నా ముద్దులు కూతురు వివాహమాడము. అట్లు కాదే అని నీవు పడుపాట్లు కుక్కలెమ్మడవు. గాధినందన, నేను ఈ కష్టం అధికముగా భావించలేదు. ఇక అన్యాల బాధించిన మహాత్మా, కౌతూహల వృత్తి అనుభవించు నక్షత్రగా. గురుదేవ, నీవి రాజు వెంటనేది ఆయా ప్రదేశములను జరించిన రొక్కమునందు కాశీ వెలుపడి చేత అరణ్యమైన దగ్గర హరిశ్చంద్ర హోరాత్రములు దీర్ఘయాత్ర కలుగ చేసి అన్నపాలకు గడవాటను కలుగ చేసి ఆహారము మార్పించి అతని ధైర్యము సడలించి ఆత్మ ఘాతము కలిగించి వెంటనే ప్రీతించి నొప్పించి వంపించి ఎప్పుడు ఈతనిచ్చి ఒక్క అబద్ధం ఆడిపించాను. ఒక్క అబద్ధం గురుదేవ, అతను ఆడవులనే గాని ఒక్కటేమిటి మహాత్మా? లక్ష లక్ష నక్షత్రంగా అతడు ఆడి నీ అబద్ధములు ఆడించదవా? హరిశ్చంద్రుని ఏమనుకుంటే అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. అంతేక నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభించుచు తన సామ్రాజ్యము పోవని
హరిశ్చంద్రుడు అసత్యమాడకున్నా మా సాటి రాచపట్టి హరిశ్చంద్ర చక్రవర్తి సత్య సంధత ప్రపంచ స్థాయిగా నిలుపు కారణమైన సంత సమీ నాకు జయము, అదే విజయము, మహావిజయము. అంతేకాదు, నేను ఆ హరిశ్చంద్రుని చే పొక్కింపలేని నాడు నా పద్యము ప్రకారం నేను